వైద్యుల పర్యవేక్షణ లేకుండా గర్భిణికి డెలివరీ చేసిన నర్సులను శిక్షించాలని, తమ బిడ్డ చావుకు కారణమైన ఆత్మకూరు వైద్యశాల సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దేపూరుకు చెందిన గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులు వైద్యశాల గేటు వద్ద నిరసన తెలిపారు. ఆత్మకూరు జిల్లా వైద్యశాలలో డెలివరీ కోసం సోమవారం రాత్రి 8 గంటలకు ఆత్మకూరు మండలం దేపూరు గ్రామానికి చెందిన సువార్తమ్మ వైద్యశాలలో చేరారు. అదే రాత్రి గర్భిణీ సువార్తమ్మకు రాత్రి 10 గంటలకు డాక్టర్లెవరూ లేకుండా నర్సులే డెలివరీ చేశారని బాధితులు ఆరోపించారు. డెలివరీ అయిన బిడ్డ చనిపోయినట్లు వైద్య సిబ్బంది ఆలస్యంగా తెలిపారని బాధితులు తెలిపారు. డాక్టర్ పర్యవేక్షణ లేకపోవడం వలనే తమ బిడ్డ చనిపోయిందని, నిర్లక్ష్యంతో తమ బిడ్డ చావుకు కారణమైన వైద్యశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధిత శిశువు తండ్రి ప్రకాష్ 100కు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాల గతంలో ప్రసూతి వైద్య సేవల్లో జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు సాధించి అందరి మన్ననలు పొందింది. ఇక్కడ కాన్పుల శాతం రోజురోజుకు పెరగడంతో ప్రభుత్వం బాలింత మహిళలను ఇళ్ల వద్ద చేర్చేందుకు వినియోగించే 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కూడా మంజూరు చేసింది. కానీ ప్రస్తుతం ఈ వైద్యశాలలో అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని, రోగుల పట్ల సేవా దృక్పథం లోపించి నిర్లక్ష్యంగా వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యశాలలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండక రోగులు ఇబ్బందికర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు తీసుకోవాల్సి వస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. డాక్టర్ లేకుండా నర్సులు మరి మా భార్యకి డెలివరీ చేశారు. మరి వాళ్ళ చేతగాని పక్షంలో డెలివరీ చేయడంలో బాబు చనిపోయాడు. మరి దీని పక్షాన్ని మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం సార్. మాకు దయచేసి న్యాయం చేయండి. బిడ్డ కరకర తిరగతుంది శాస్త్రం అని చెప్పింది మేడం. ఆయన డెలివరీ రూమ్ లో తీసుకుని పోయి ఆయన బాగా కనిపి చేసి బిడ్డ బయట పుట్టినప్పుడు సక్కన లాగేసింది సార్. లాగేసేటప్పుడు ఆమె బిడ్డ ఉంటే ఏం పోయినట్టు బిడ్డ చనిపోయిన సంగతి నాకు చెప్పలే అసలు పొద్దున్నే తెలిసింది. రాత్రి ఆటోలో వచ్చేటప్పుడు కూడా బిడ్డ తల ఇది తెలిసింది నాకు. రాత్రి స్కానింగ్ తీసేటప్పుడు కూడా తెలిసింది. వాళ్ళు డెలివరీ చేసేటప్పుడే బిడ్డ చనిపోయింది సార్.